అంటున్నా అంటే మల్లారెడ్డి నిజంగా పాలాన్ని సంపాదిస్తే, మల్లారెడ్డి నిజంగా పూలమ్మి సంపాదిస్తే నిజమైనటువంటి భూములు ఉంటాయి, చెరువులు కాదు కొనాల్సింది. ఆ కొనడం ద్వారా సక్రమంగా అక్రమంగా కాకుండా సక్రమంగా సంపద ఖర్చు పెడితే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది, రేపు రాబో తరాలకు భూమి మిగులుతుంది, ఇలా వాళ్ళకు కూడా బాగుంటుంది. మీ చేసుకొని పోతారా? నాకు ఇన్ని కాలేలు ఉన్నాయి, ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి, కోట్ల రూపాయలు ఏం తింటామా? ఎందుకు ఇంత కకృతి పడతా ఉన్నారు? ఎదిగినోడే ఉన్నోడే బతకగలిగినోడే అవకాశం ఉన్నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇలాంటి దోపిడీ చేయడము ఎంతవరకు సబబు అని చెప్పి ఇలా యావత్ ప్రజానీకం నిలదీస్తూ ఉన్నారు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు కాదు, నర్సింగ్ కాలేజీలు కాదు, హాస్టల్సే కాదు, ఇలా సిఎంఆర్ సంస్థలే కాదు, ఏరోనాటికలే కాదు, ఇక అనేక రకమైనటువంటి దావకాలకు కూడా తెరలేపారు. అంటే అన్నిట్లో మేము సేవ చేస్తాం, సేవ చేస్తాం, ఏదన్నా ఒకటి ఆక్రమిస్తాం, సేవ చేస్తాం. ఏం సేవ? నేను ఏమంటున్నానంటే సేవ చేయాలంటే మీ తన డబ్బు లేదా? దానికి ఒక సిస్టమ్ ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. కానీ వ్యవస్థలో ఎక్కువ దోపిడీ చేసి ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సినటువంటి లేదంటే ఈ నగరాన్ని కాపాడాల్సినటువంటి చెరువులను ఆక్రమణ చేయడం అనేది ఎవరికి కూడా తగదు. ఇలా తండ్రి కొడుకులైనా మామ అల్లుళ్ళైనా ఇలా పద్ధతి ప్రకారం ఉండాలి తప్ప డబ్బుల కోసం, డబ్బులు దండుకోవడం కోసం అడ్డదారుల్లో ఆక్రమణలు చేస్తే హైదరాబాద్ నగరాన్ని గుడ్డలు పెట్టుగా మారిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి మల్లారెడ్డి గారు కానీ వాళ్ళ అల్లుడు కానీ మీరు ఎవరైనా కానీ మీరు అవి వదులుకొని, మీ దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, మీ దగ్గర చాలా డబ్బు ఉంది, ఆ డబ్బును ఖర్చు పెట్టి నిర్మాణాలు మంచి అద్భుతమైనటువంటి ఒక 100 ఎకరాలు తీసుకోండి, తీసుకొని ప్రాంగణాలు పెట్టి అద్భుతమైన బస్సు సౌకర్యం పెట్టి ఎడ్యుకేషన్ మంచిగా ఇవ్వండి. మీరు మల్లారెడ్డి కేసీఆర్ కకృతితో మల్లారెడ్డి యూనివర్సిటీ ఇచ్చిండు, మల్లారెడ్డి పేరు మీద యూనివర్సిటీ. మల్లారెడ్డి యొక్క పరిస్థితి ఏంది? మల్లారెడ్డి అంటే ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా మెలగాలి, సమాజంలో ఎలాంటి మనుషులుగా మనము ఇలా ముందుకోవాలనే విషయము తెలిసి చేస్తే బాగుంటుంది తప్ప ఇలా అడ్డగోలిగా ఇలా చెరువులు ఇక్కడ చూడండి. అనేకమైన పరిస్థితి ఇక్కడ విద్యార్థులు కూడా తెలియదు వీళ్ళకు. విద్యార్థులు నిజంగా ఈ ప్రజాస్వామ్య విధంగా భూమి మీద మన భూములు, ఈ భూములు అడ్డుకోవడం కానీ ఆక్రమించడం కానీ తప్పు. పిల్లలకి ఏం కనబడుతుంది? అరే మేము చదువుకునే కాలేజీ కూలిపోతుందంటే వాళ్ళకి తెలియదు. రేపు తెలుసుకున్న తర్వాత ఎస్ మల్లారెడ్డి చేసిన తప్పే కదా అని వాళ్ళు కూడా అంటారు. ఎవరు చేసినా మల్లారెడ్డి, మరి మల్లారెడ్డి ఒకరే చేసిరా? మల్లారెడ్డి ఒకరే కానీ చెప్తున్నా, మల్లారెడ్డి వాళ్ళు తక్కువలో తక్కువలో 100, ఎక్కువ 1000 మంది వరకు ఉంటారు. అడ్డంగా దోషి రింగ్ రోడ్ లోపల బయట కూడా అడ్డంగా అక్రమదారుల ద్వారా, దోపిడీ ద్వారా సంపాదించినటువంటి అక్రమార్కులు అనేక మంది ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి కూల్చివేతలు ఆగకుండా, ఈ ఆక్రమణలు కూల్చివేతము ఆగకూడదు. ఖచ్చితంగా ఆక్రమణాన్ని కూల్చేసి నిజమైనటువంటి చెరువుకు కావాల్సినటువంటి ప్రాంతాన్ని ఆ చెరువు చెరువుగా నిర్మించి ఇలా వాళ్లకు విద్యాసంస్థలు ఎలా ఉండాలి, యూనివర్సిటీలు ఎలా ఉండాలి, ప్రజలకు ఎలా మేలు జరగాలి అన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం పోతే ఎవరేమనుకున్నా. చాలా మంది మల్లారెడ్డికి అభిమానులు ఉన్నారు, మనం కాదనలేం. మల్లారెడ్డికి అభిమానులు ఉన్నా, మల్లారెడ్డికి ప్రోత్సాహాలకు ఉన్నా, అభిమానులైనా మనమైనా ఎవరైనా 100,000 మంది గురించి ఆలోచించాలి తప్ప ఒక కుటుంబం గురించి ఆలోచించడం కాదు. ఇలా కోట్ల మంది, కోటి మంది జనాభా కలిగినటువంటి హైదరాబాద్ నగరం ఇలా కలుషితం కాకూడదంటే చెరువులు ఆక్రమణ జరగకూడదు. గొలుసుకట్టు చెరువులు అనేటివి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా పోవడం వల్ల నదీ జలాలు కలుషితం కావు. నదులు కూడా ఇలా హుసేన్ సాగర్ కానీ లేదంటే మూసీ నది కానీ ఇవన్నీ ప్రక్షాళన చేస్తే హైదరాబాద్ నగరం ఆరోగ్యమైనటువంటి, ఇలా ప్రమాదం లేని, ప్రజల ప్రాణాలకు నష్టము జరగని హైదరాబాద్ను మనం ఏర్పరచుకోవచ్చు. ఒకవేళ చెరువులను ఇదే విధంగా కబ్జాలు చేస్తూ ఇలా అడ్డదారుల్లో మొత్తం లారీలతో మన్ను పోసి అది ఎత్తు చేసి దాని మీద ఇండ్లు కట్టి మోసం చేస్తే అక్కడ వడ్డ నీళ్లు అక్కడ నిల్వక ఒకేసారి పోవడం వల్ల పైన ఏదో ఒక చెరువు ఉంటుంది ఒక ప్లేస్లో, ఆ చెరువు తెగిరావడం వల్ల ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల యొక్క ప్రాణాలకు పెద్ద ఎత్తున నష్టం ఉంటుంది, అది భవిష్యత్తుకు మంచిది కాదు అని చెప్పి హైదరాబాద్ సేఫ్ అయిన నగరంగా ఉండడానికే అవకాశము ఉండదు. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది కక్షపూరిత చర్య కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం, ప్రజల తరపున ప్రజల ఆస్తులను కాపాడడానికి ప్రొటెక్ట్ చేయడం లోపల ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి ఇలా కోట్లాది మంది, లక్షలాది మంది నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు, నమ్ముతా ఉన్నారు.